హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట నెత్తళ్ళు కాలీఫ్లవర్ కర్రీ. దీనికి కావలసిన పదార్థాలు, ఒక కాలీఫ్లవర్ తీసుకున్నాను, నీట్గా కడుక్కోండి. దీనికి ఇప్పుడు సీజన్ కదా, కాలీఫ్లవర్లు ఇప్పుడు దేశవాడి దొరుకుతాయి కాబట్టి చాలా నీట్గా ఉంటాయి. ఒక కాలీఫ్లవర్, ఇవి నెత్తళ్ళు ఒక పావు కేజీ. ఇవి నీట్గా తెల్లగా కడుక్కోవాలి మెత్తళ్ళు. ఇప్పుడు ఉల్లికాయలు కూడా దొరుకుతాయి కాబట్టి టేస్ట్గా ఉంటుంది, అందువల్ల నేను ఉల్లికాయలు కొంచెం అన్ని కూరల్లో వేస్తాను. ఉల్లికాయలు, పసుపు, కారము 2 స్పూన్లు, టీ స్పూన్లు అయితే సరిపోతుంది. సాల్ట్ టేస్ట్కి తగినంత 1 స్పూన్ అయితే సరిపోతుంది. పోపు దినుసులు, ఉల్లిపాయ పెద్దదైతే 1, చిన్నవైతే 2 తీసుకోండి. ఇవి కావలసిన పదార్థాలు. ఇక చూసారా నెత్తళ్ళు నేను ఎంత నీట్గా కడిగానో చూసారు, చాలా నీట్గా తెల్లగా ఉన్నాయి చూసారు కదా. ఇప్పుడు తయారు చేయ విధానం చూద్దాం. పొయ్యి వెలిగించుకున్నాను, ఆయిల్ 3 టీ స్పూన్ ఆయిల్ వేసాను, వేడెక్కింది. ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుందాం. పోపు దినుసులు వేయాలి కదా, వేస్తున్నా. ఇప్పుడు ఆనియన్స్ వేస్తాను. వేసుకుని సాల్ట్ కొంచెం వేద్దాం. ఆనియన్ వేగాయి కదా, అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూన్ వేద్దాం. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాయలు వేద్దాం. ఇవి కూడా 1 నిమిషం వేగిద్దాం. స్ప్రింగ్ ఆనియన్స్ వేగాయి కదా, ఇప్పుడు మనం కాలీఫ్లవర్ ముక్కలు ఉంచుకున్నాం కదా, ఇవి వేద్దాం. ఇవి వేసేటప్పుడు మనం పసుపు, కారం 1.5 స్పూన్ వేయండి, సరిపోతుంది. కారం టేస్ట్కి తగినంత సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. బాగా వేస్తున్నాయి కదా, ఇప్పుడు మనం నీట్గా కడిగి ఉంచుకున్న ఈ నెత్తళ్ళు వేద్దాం. నెత్తళ్ళలో కాల్షియము, ఐరన్ ఎక్కువగా ఉంటుందండి, ఎముకల బలానికి అన్నిటికీ మంచిది. ఇలా కర్రీలో వేయడం వల్ల కొంచెం పెద్ద పిల్లల్లాగా ఉన్న వాళ్ళు తింటారు కాబట్టి వేసి ఇవ్వండి. ఈ 1 నెత్తళ్ళు వండితే తినరు, ఇలా కలుపుల్లో వండితే తింటారు. దీంట్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డ్రై ఫిష్ ఇప్పుడు అందరూ తినాలని చెప్తున్నారు డాక్టర్స్, కాబట్టి తినడం మంచిది. ఇలా వీలైనప్పుడు పడుకొని ఒక హాలిడేస్ రోజు అలాంటప్పుడు వండండి, వండి పిల్లలకి అన్ని రుచులు చూపించండి. కాలీఫ్లవర్లో కూడా క్యాన్సర్ నిరోధించే శక్తి ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది, తీపి పదార్థం ఉంటుంది, దానివల్ల జీర్ణక్రియ అవి బాగా అవుతాయి. చూసారా నెత్తళ్ళు, ఇవి 1 నిమిషం వేగాయి కదా,
చాలా బాగా వేగాయి. అన్నీ వేగిన తర్వాత మనము ఒక 10 నిమిషాలు వేగేయటం. వేగిన తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కర్రీకి గ్లాస్ వాటర్ వేసాను నేను. గ్లాస్ వాటర్ వేసి బాగా నీట్గా కలుపుకొని ఇలా కలుపుకొని మనం ఒక 10 నిమిషాలు ఉడికిద్దాము. 10 నిమిషాలు అయింది కదా, కర్రీ రెడీ అయిందో లేదో చూద్దాం. రెడ్డి తీసి రెడీ అయింది, బాగా దగ్గరికి అయిపోయింది కదా, చూడండి అంత బాగా దగ్గరికి అయింది. 10 నిమిషాలు ఉంటే చాలు. ఇలాగా మూత పెట్టి మనం ఇలా ఉడికించేస్తే అయిపోతుంది, కర్రీ రెడీ అయింది. ఇప్పుడు మనం డిష్ ఆఫ్ చేద్దాం, పొయ్యి ఆఫ్ చేద్దాము, డిష్ ఆఫ్ చేద్దాం. ఇదిగోండి ఇలా డిష్లో తీసుకుందాం. నెత్తళ్ళు కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయింది. దీనికి కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుంది. వెరైటీ కర్రీస్ కదా, అప్పుడప్పుడు ఇలా వండుకుంటే డ్రై ఫిష్తో రోజు వండలేం కదా, ఎప్పుడు పడితే అప్పుడు. కొంచెం టైం ఉన్నప్పుడు ఇంట్రెస్ట్గా ఇలా వండండి, దానివల్ల కాల్షియం అన్నీ పిల్లలకు వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.